మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆలైన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించిన క్లియర్గా కొన్ని విషయాలు తెలుసుకుందాం సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారా లేదా దాని ముందు రిజెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేస్తారా ఓరల్ ఇంటర్వ్యూకి డేట్ అనౌన్స్మెంట్ చేస్తారా లేదా ఈ డిలే అవ్వడానికి కారణాలు ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడో జరిగింది ఇప్పటి వరకు మనకి ఓరల్ ఇంటర్వ్యూ ఇంకా నిర్వహించలేదు నేను ఇప్పుడు ఏం చేయాలి ఇటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరి మైండ్లో రన్నింగ్ అవుతుంది రెండోది డిలే అవుతున్న కొలది ఆలస్యం అవుతున్న కొలది అనేక రకాలమైనటువంటి క్వశ్చన్స్ మైండ్లో తడుతుంది సో అన్ని నెగిటివే సో ఆ నెగిటివ్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఎవరు ఎన్ని చెప్పినా ఏ రకమైన నెగిటివ్గా చెప్పినా దాన్ని పట్టించుకోవద్దు 100% జెన్యున్గా అయితే అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇప్పటికీ జరుగుతుంది 2023 గురించి మాట్లాడుతున్నా మిగతా వాటి గురించి కాదు 2023లో వచ్చిన నోటిఫికేషన్ ఎన్ని అయితే ఉన్నాయో సో వాటన్నిటి కూడా జెన్యున్గానే నిర్వహిస్తున్నారు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వచ్చినటువంటి న్యూస్ రూపంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక 3-4 డేస్ చాలామంది ఏమనుకుంటున్నారంటే 2 డేస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఓకే సో వాటి అన్నిటి గురించి తెలియపరచడానికి మీ ముందుకు రావడం జరిగింది సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెనేషన్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది అస్పిరెంట్ ప్లీజ్ డూ లైక్ మీరు లైక్ చేస్తే అది చాలా పెద్ద సపోర్ట్గా ఉంటుంది మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే వీలైతే ఛానల్ని మరికొంతమందికి షేర్ చేయండి ఓకేనా సో వీడియోలోనికి వెళ్దాం ఓరల్ ఇంటర్వ్యూ ఎందుకు ఇంతవరకు నిర్వహించలేదు సెకండ్ లిస్ట్ ఇస్తారా రిజెక్టెడ్ లిస్ట్ ఇస్తారా ఈ మూడు ప్రతి ఒక్కరి మైండ్లో ఇప్పుడు రన్నింగ్ అవుతుంది ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ 10th పాస్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది అయితే దాంట్లో చాలామంది ఏమైందంటే అప్లై చేసేటప్పుడు అప్లై అయితే చేసేసారు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఇక్కడ హైయర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉండే పోస్ట్కి పనికిరారు అంటే నాట్ ఎలిజిబుల్ అని కానీ ఒక్క మాట చెప్పుంటే ఆ రోజు ఈరోజు ఇంత డిలే జరగదు సో వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది ఏట్ అవుతుందంటే రిజెక్టెడ్ లిస్టే కనిపించింది అంటే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదవడము ఓకే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడము లేదా డిప్లొమా చేసి వెళ్ళడము లేదా డిగ్రీ చేసి వెళ్ళడం లేదా వాళ్ళ దగ్గర టీచ్ లేకపోవడం ఇటువంటి క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు వేరేజ్ ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసినట్టు అక్కడ ఉన్నటువంటి టోటల్ పోస్టులు ఎంతమంది అయితే అవసరం ఉంటుందో కొన్ని జిల్లాలో 130-140 ఉన్నాయండి పోస్టులు మరికొన్ని జిల్లాలో 30-40 ఉన్నాయండి సో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అక్కడ వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ టోటల్ ఎక్కువ మంది హైర్ క్వాలిఫైడ్ ఉండడం వల్ల రిజెక్టెడ్ క్యాండిడేట్ ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు ఏమవుతుంది ఉన్నటువంటి టోటల్ పోస్టులలో కొన్ని పోస్టులు మిగిలిపోతున్నాయి ఎందుకు మిగిలిపోతున్నాయి అంటే రిజెక్ట్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి అయితే అలాంటప్పుడు ఫస్ట్ లిస్టులు ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో వారందరికీ పిలిచి ఓరల్ ఇంటర్వ్యూ ఇచ్చేవచ్చు కదా అలాంటప్పుడు నోటిఫికేషన్ చేసిన కొన్ని జిల్లాలో 10, 20, 30 పోస్టులు మిగిలిపోతే మళ్ళీ దానికంటూ ఇంకో మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలి మళ్ళీ నోటిఫికేషన్ చేయాలి ఇవన్నీ ప్రాసెస్ లాంగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి 1300+ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరు రిక్రూట్మెంట్ ఇచ్చేద్దాం మళ్ళీ పెండింగ్ వద్దు అనేది హైకోర్టు ఒక డిసిషన్ అందువల్ల రిజెక్ట్ అయిన లిస్టులు వాళ్ళందరికీ పక్కన పెట్టి నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉన్నారో వారిని సెకండ్ లిస్ట్ మెన్షన్ చేయకుండా లేదా సెకండ్ లిస్ట్ అని మెన్షన్ చేసి వారికి కూడా కాల్ చేసి ఇమీడియట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అందరికీ ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిద్దామని ఒక క్వశ్చన్ ఉండేది
ఇంతవరకు జరిగిన డిస్కషన్లో. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది, లేదు అలా చేస్తే మళ్ళీ ఈ లిస్ట్కి లిస్ట్ పెరుగుతుంటుంది, సో ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ లిస్ట్లో ఓరల్ ఇంటర్వ్యూకి ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చారో వారిలో ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్తో అటెండ్ అయ్యారో వారికి రిజెక్ట్ చేసి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి మాత్రం ఓవరాల్ ఇంటర్వ్యూ నిర్వహించేసి నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చేద్దామని గవర్నమెంట్. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పిలిపించి డైరెక్ట్గా ఓవరాల్ ఇంటర్వ్యూలు నిర్వహించేసి ఓవరాల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్లస్ ఓవరాల్ ఇంటర్వ్యూ మార్క్స్ రెండును కలిపి టోటల్గా ఫైనల్ లిస్ట్ చేసి రిక్రూట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేద్దామని ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడు డిలే అవ్వడానికి కారణం ఇది, రీజన్ ఫర్ డిలే అంటే ఇది. సో మెయిన్ రీజన్ ఇది. ఇప్పుడు సెకండ్ లిస్ట్లోకి వెళ్తామా, నెక్స్ట్ లేకపోతే నెక్స్ట్ లోవల్ ఎవరైతే ఉన్నారో మెరిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 25 నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 25 ఎబో మార్క్స్ ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు 25 బిలో ఉన్న మార్క్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ క్వాలిఫికేషన్లో వారికి సెలెక్ట్ చేసి సెకండ్ లిస్ట్లో ఇచ్చేద్దామా, అంటే లిస్ట్ అని మెన్షన్ చేయకుండా, లేదని లిస్ట్ అని మెన్షన్ చేసిన వారికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి డైరెక్ట్ కాల్ చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ పిలిపించి చేద్దామని. ఈ కారణాల వల్ల ఇక్కడ డిలే అవ్వడానికి మెయిన్ రీజన్. అందుచేత స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, సార్ మీ నుండి అప్డేట్ ఏం రావట్లేదు, నేను మీ 2 డేస్లో ఇస్తామన్నారు అంటే అక్కడే డెసిషన్ అనేది రావట్లేదు. హైకోర్టును ఈ డెసిషన్కి వెళ్ళాలా, ఈ డెసిషన్ ఈ దీనికి ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలా, సెకండ్ లిస్ట్కి వెళ్ళాలా, ఎటువైపు వెళ్ళాలి అనేది కూడా క్లారిటీ అక్కడే లేదు. అర్థమైందండి, అక్కడ లేని ఎడల మనకి ఎలా వస్తుంది? ఏదైనా అఫీషియల్ న్యూస్ రేపు ఎల్లుండి వెబ్సైట్లో పొందుపరిచేటప్పుడు దాని ముందు మనకు వస్తుంది, లేదు అంటే పొందుపరిచిన తర్వాత వస్తుంది. ఈ రెండింటి లేదో ఒకటి జరుగుతుంది. దాని ముందు మనం చెప్పడానికి కొంత ప్రయత్నిస్తున్నాం. సో అందుచేత నేను ప్రతిదీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏదైనా డెసిషన్ వచ్చిన తర్వాతే, నేను అక్కడ నుండి హైకోర్టు నుంచి ఏదైనా డెసిషన్ వచ్చిన తర్వాతే, అందుకోసం మీరు ఈవెన్ జిల్లా కోర్టుకి ఫోన్ చేసి అడిగినా కూడా, సార్ హైకోర్టు నుంచి ఎటువంటి మాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, మీకు చెప్పలేకపోతున్నాం, మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేయాలి? 10 డేస్ 15 డేస్, 1 వీక్, 10 డేస్, 1 మంత్, అంటే అక్కడి నుంచి వచ్చినంత వరకు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. క్లియర్ కదండి? ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి వ్యవస్థకే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇంకెలా ఉంటుందో ఊహించండి. సో కాబట్టి ఎందుకు డిలే అవుతుందంటే రీజన్ ఇది. అయితే ఇప్పుడు ఏ డెసిషన్ ఏం తీసుకుంటారు అంటే, ఇదా ఇదా అనేది డెసిషన్ డిపెండ్ అవుతుంది హైకోర్టు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత, డెసిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ అనౌన్స్మెంట్ చేస్తారు ఆడు విత్ ఇన్ 1 or 2 డేస్. సో అందుచేత ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను అంటే మీరు ఏం చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ ఆలోచిస్తున్నారు. సో ప్రతిరోజు నాకు చూడండి, నేను 2019లో ఒక విషయం గురించి చెప్తే, రోజుకి కనీసం 200 నుంచి 300 కాల్స్ అండి. ఈవెన్ నా యొక్క పనులు చేసుకోవడానికి అని భోజనం చేయడానికి కూడా తీరిక లేకుండా కాల్ ఒక్కళ్ళు కట్ చేసి ఇంకోటి అంత ప్రెజర్ పడడంతో వీడియో కూడా క్లోజ్ చేస్తాను. అంటే పెర్ డే 200 to 300 కాల్స్ అటెంప్ట్ చేసి సమాధానం చెప్పాలి అనేటప్పుడు ఎంత ప్రెజర్ పడుతుందో ఆలోచించండి. సో అందుచేత వీడియో కూడా క్లోజ్ చేస్తాను అన్నమాట. మళ్ళీ చెప్తున్నా మిత్రమా, నాకు పదే పదే మీరు ఫోన్ చేసి అడిగినా, ప్రతి వీడియోలో కామెంట్ చేసినా నా నుండి రిప్లై రాకపోవడానికి కారణం ఇది. అక్కడ ఉన్న మెయిన్ వ్యవస్థ నుండే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా ఒక రూపంలో మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు ఇమీడియట్లీ, మీకంటే ఆప్తులు నాకు ఎవరు లేరండి, అండ్ యు ఆర్ ది వెల్ విషర్స్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది పర్సన్, మీరు బాగుండాలి, మీకు మంచి జరగాలి, మీరు మరి కొంచెం అడ్వాన్స్గా ఉండాలి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ, మన ఛానల్ని ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారు క్యాండిడేట్కి ముందు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వారు 100%గా ప్రతి ఒక్క విషయంలో పెర్ఫెక్ట్గా ఉంటూ అపాయింట్మెంట్ పొందితే మీకంట మొదటి విషయం మొట్టమొదటిసారిగా ఎవరైనా సంతోషపడతారంటే అది నేను మాత్రమే. బికాస్ ఇప్పటికీ ప్రాసెస్ సర్వర్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ ఎంతోమంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ, మన ఛానల్ని ఫాలో అవుతూ, మనం ఇచ్చిన డైరెక్షన్లో, మనం ఇచ్చిన సజెషన్లో, ప్రతిదీ అప్డేట్ ఇన్ఫర్మేషన్లో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ప్రతిదీ ఎటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ జరగలేదు.
సో ఎందుకంటే ముందు నుంచి మనం అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించాం, మీకు కూడా అలాగే అందించాం, కానీ ఈ ఒక్క విషయంలో ఇప్పుడు డిలే అయింది. అక్కడ డిలే అయినప్పుడు మన చేతిలో ఏం లేదు, అర్థమైంది అనుకుంటాను మిత్రం. అందుకోసం మీకంటే ఆప్తులు నాకు ఎవరూ లేరు. సో మీరే నా ఒక వెల్ విషస్, మీరు లేకపోతే నేను లేను. ఆ విషయం మీరు గమనించాలి. కాబట్టి ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నా నుండి మీకు వస్తుంది. కానీ పదే పదే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈరోజు కాల్ చేశారు, మళ్ళీ రేపు, ఒక వన్ డే మధ్యన గేపిస్తున్నాను, మళ్ళీ కాల్ డే ఆఫ్టర్ టుమారో అగైన్, సార్ వాట్ అబౌట్ ఎనీ అప్డేట్? ఉంటే ఖచ్చితంగా నేను ఇస్తానండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. ఓకేనండి. సో కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి అంటే, వీలైతే టీఎస్ హైకోర్టు హెల్ప్ డెస్క్ లైన్ నెంబర్ ఉంది కదండి, హెల్ప్ డెస్క్ లైన్ నెంబర్, టీఎస్ హైకోర్టు హెల్ప్ డెస్క్ లైన్ నెంబర్కి వారికి ఫోన్ చేస్తారు కండి, సార్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఓరల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఆల్రెడీ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఓరల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందని యూ కెన్ ఆస్క్. వెబ్సైట్కి వెళ్ళి హెల్ప్ డెస్క్ లైన్ టీఎస్ హైకోర్టు, లేదంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, లేదా వెబ్సైట్కి వెళ్ళి టీఎస్ హైకోర్టు హెల్ప్ లైన్ నెంబర్ అడిగినా కూడా మనకి తెలిసిపోతుంది. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫోన్ చేస్తే ఎత్తదా లేదా, రిసీవ్ చేయట్లేదంటే అంత వేగం రిసీవ్ చేయరు, మళ్ళీ ట్రై చేస్తే రిసీవ్ చేస్తారు. ఓకే. సో ఇది ఏమైనా చిన్న అప్డేట్ వస్తే ఖచ్చితంగా నా నుండి మీకు వస్తుంది. క్లియర్? అంటే ఈ ఫోన్ కాల్స్, మెసేజ్ ప్లస్ కామెంట్స్ ఎక్కువ టార్చర్ నాకు ఉంది కాబట్టి ఈ వీడియో చేశాను. లేదు అంటే రెండు రోజులకు ఒక వీడియో, ఈ సెకండ్ లిస్ట్ అనేసి ఒక వీడియో, లేదా ఇంకోటి ఏదో వీడియో చేసుకొని ఎలా చేస్తే ఛానల్కి ఉన్న గుడ్ విల్ పొద్ది, తర్వాత అలా చీట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టు డూ వీడియో ఫర్ ఎ వ్యూస్. ఏదైనా పక్క ఇన్ఫర్మేషన్ ఉంటేని చేయడానికి ముందుకు వస్తాను, కానీ పనికిరాని వ్యూస్ కోసం అయితే నేను వీడియోస్ చేయట్లేదు. లేకపోతే ఇంత గేపులో కనీసం ఓరల్ ఇంటర్వ్యూ మన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఆఫీస్ సబ్బడి నుంచి కనీసం ఒక 15-20 వీడియోలు పడాలి మన ఛానల్లో. ఏవి? మా అయితే 3-4 వీడియోలు వచ్చింటాయి. అది కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అందుచేత నేను వీడియో చేస్తలేదు. వీడియో చేస్తలేదు ఎందుకంటే ఇది మెయిన్ రీజన్, వ్యూస్ కోసం మన ఛానల్ లేదు, ఓన్లీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అది కూడా 100% యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మిత్రమా, అర్థమైంది అనుకుంటాను నా బాధ. సో వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అటు నుంచి రాలేదు, మీరే చేయాల్సిన, నాకు నా మీద పెట్టే ప్రెజర్, నాకు ఎంతమంది అయితే కాల్ చేస్తున్నా, దయచేసి ఈ హెల్ప్ డెస్క్ లైన్కైనా కాల్ చేస్తే ఏమైనా అక్కడ ప్రతిస్పందన రావచ్చు, కానీ నా మీద అంత ప్రెజర్ పడిన అయినప్పటికీ కూడా రిసీవ్ చేసి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు డే టుమారో ఆఫ్ డే నుంచి నాకు ఫుల్ షెడ్యూల్స్ ఉన్నాయి క్లాసెస్. సో క్లాసెస్కి వెళ్ళేటప్పుడు రోజంతా మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. ఆఫ్టర్ 7:00 మళ్ళీ ఈవినింగ్ 7:00 మీ నుండి మళ్ళీ నేమైనా వాట్ ఇస్ కాల్డ్ కాల్స్ రిసీవ్ చేయగలుగుతాను. అందుచేత ఈ వీడియో చేసి మీ ముందుకు రావడం జరిగింది. సో ఇది అండి, వస్తే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఎప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందో తెలియదు, ప్లస్ సెకండ్ లిస్ట్ ఏ డేట్ అయితే నో కన్ఫర్మేషన్, ఈ మంత్లో ఉంటుందంటే ఈ మంత్లో అయితే ఉంటుంది, కానీ ఏ డేట్ అయితే ఫిక్స్ చేసి చెప్పలేను. ఈ మంత్లోనే ఉంటుంది కానీ డేట్ అయితే చెప్పలేను. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ డేట్ చెప్తే ఇంతకుముందు అన్నారు సార్ 2 డేస్లో చెప్తామన్నారు, ఇంకా చెప్పలేదని అంటారు. కాబట్టి డేట్ కూడా నో కన్ఫర్మేషన్, ఇవి మంత్లో అయితే ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.